ఇక డిటైల్స్ చూస్తే రాష్ట్రానికి దేవాలయం లాంటి శాసనసభలో అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల మాటల తీరుపై టీడీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని నాయకులు అశోక్ కుమార్, రామనాయుడు, వెంకటరాయుడు, మనోహర్ చౌదరి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ ముఖ్యమంత్రి సమక్షంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఉండేందుకు ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని అసెంబ్లీకి వచ్చారని అర్థమవుతుందన్నారు. అంబటి రాంబాబు కడాలి నాని రోజా చిత్రపటాలను చెప్పులతో కొట్టి దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ స్థానం ఉన్న వ్యక్తి ఎవరైనా సభలో అక్కడ సభ అనేది ఒక దేవస్థానం దేవాలయం అది ఆ దేవాలయంలో ఎవరు ఇద్దరు ఎంత మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి ఇది గమనించాలి ఎవరు ఈ విధవ శాసన స్పీకర్ అది కాకుండా ఏకపక్షంగా నిర్ణయం అయినా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారో చూసాబడ్డ ఆయన మనకి విన్నటువంటి మాట తీరు అంబటి రాంబాబు కోడల నాని వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు శంకర్ ప్రసాద్ గారు ఒక అంబటి రాంబాబు ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు ఈయనకు నానికి భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాపురం చేసే ఈ ఆంధ్ర ఏపీ ఉన్నటువంటి ఆడవాళ్ళంతా చిక్కుపడే విధంగా అయ్యా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక దూరి డిఎన్టీ చేసి చెప్పి ఉంటాడు ఏమన్నా మాట్లాడేది ప్రతిపక్ష నాయుడు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఈ వెదలు ఒక కొత్తూరు ఎమ్మెల్యేలు ఈ వెదలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉమ్మడి రాజ్యం ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన ఆయన ఏ విధంగానో మనం అంతా చూస్తున్నాం ఏపీ ప్రజలు కానీ త్రోట్ భారతదేశం కానీ చంద్రబాబు నాయుడు అంటే దట్ ఈస్ గుడ్ లీడర్ ఆయన ఎందుకంటే సెంట్రల్లోనే చక్రం చెప్పినట్టు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.